हेलो हाय वेलकम टू माय चैनल मन दोस पिंड तो चाल ईजी सिंपल टेस्ट गुंत पोंगड़ प्रिपेर चुस्को चूदा मोदी मानल चूस्टते सब्सक्रैब् चुस्की सब्सक्रैब् चुस्क पक्ने बेल ऐकान वस्तु दाँ क्ली अब मैं पेटे प्रती वीडियो नोटिफिकेशन रूप में अंदर इपड़ तैयार चे विधान चूदा इपड़ो मिक्सिंग बाउल तीसुकोनी अंदुलो 1 कप दोस पिंडी तीसुकोवाली। दोस पिंडी गट्टिगा उंटे कोद्दिगा वाटर पोसुकोनी कलुपुकोवाली। वाटर मरी एक्कुवगा पोसुकोकूडदु। ई कन्सिस्टेंसीलो पिंडिनि कलुपुकोवाली। ఈ విధంగా పిండిని కలుపుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి। అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక క్యారెట్ ని ఈ విధంగా తురిమి వేసుకోవాలి। అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి। ఇప్పుడు రుచికి సరిపడా salt వేసుకోవాలి। ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి। పిండినంతా ఈ విధంగా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనల పాన్ పెట్టుకోవాలి। ఇప్పుడు గుంతల్లో కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక పిండిని గరిటతో ఈ విధంగా వేసుకోవాలి। స్టవ్ ఫ్లేమ్ ని మీడియం లోనే పెట్టుకోవాలి। హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఇది త్వరగా కలర్ మారుతాయి, అలాగే లోపల పిండి కూడా ఉడకదు। ఈ విధంగా గుంతలన్నిటిలో పిండి వేసుకున్నాక మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి। ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని 2 టు 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి। రెండో వైపు కూడా 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే। అంతే ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు రెడీ అయ్యాయి। చూసారా ఇవి లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీ గా చాలా బాగుంటాయి। ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ స్నాక్స్ కైనా ఎలా తిన్నా బాగుంటాయి। ఇందులోకి పల్లి చట్నీ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది। ఈ గుంత పొంగనాల రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్।